మనకి ఎందుకని మనం పని మనం చేసుకుంటాం వాళ్ళ పని అది చేసుకుంటాం మన తప్పు చేస్తే మనకి శిక్ష ఇస్తారు దేవుడు అంతే కానీ మనం ఉన్నంత కాలం తప్పు చేయం తప్పు చేయం ఇప్పుడు ఆవులకు పచ్చగడ్డి ఎండుగడ్డి ఇవన్నీ పెడతారు కదా ఏది ఎక్కువ ఇష్టంగా తింటుంది అది ఒరిగడ్డి మంచిగా తింటుంది అంటే ఎక్కువ వేసేది ఒరిగడ్డి పచ్చగడ్డి వేస్తాం అప్పుడప్పుడు వేస్తాం అది కూడా బాగానే తింటుంది పచ్చిగడ్డి కంటే ఎక్కువ తింటుంది కానీ పచ్చిగడ్డ కంటే ఒరిగడ్డే బాగు ఇష్టంగా తినేది ఇష్టంగా రుచి మరి రుచి ఉండేది ఏమో పచ్చిగడ్డి అది తింటుంది అది కూడా బాగా తింటుంది పచ్చిగడ్డి అది ఒరిగడ్డి మించిన గడ్డి లేదు ఎందుకంటే అది కూడా పచ్చిగడ్డి కానీ ఒరిగడ్డి కాబట్టి ఎండిపోయింది ఎండిపోయింది కాబట్టి అది బలం ఒరిగడ్డి ఇప్పుడు ఈ దూడను కన్న తర్వాత అప్పుడప్పుడు దూడలు చనిపోతుంటాయి కదా ఈ చనిపోయినప్పుడు తల్లి ఆవు ఎలా ప్రవర్తిస్తుంది దానికి ఏమైనా బాధ ఉంటుందా ఏడుస్తాయి ఆహా ఏడుస్తాయా కళ్ళ నీరు వస్తాయి నీరు వస్తాయి వాహనం చూస్తాయి భోజనం మానేస్తాయా తినడం రెండు రోజులు బాధ ఉంటుంది మొన్న నేను ఒక దూడకి మా కడుపులో వస్తుందంటే డాక్టర్ సూర్యుడు సూర్యుడు డాక్టర్ తీసుకొచ్చి సూర్యులు ఎక్కించిన సూర్యులు ఎక్కించినందుకు కళ్ళల్లో నీరు వచ్చింది దూడకి ఏడ్చింది దూడ ఏడ్చింది కళ్ళల్లో నీరు వచ్చింది నాలుగు సూర్యులు వేసింది నాకే బాధ అనిపించింది నేను అనుకో రెండు సూర్యులతో సరిపోతుంది అనుకున్నాక నా నాలుగు సూర్యులు వేసింది కడుపులోకి వేస్తుంది ఇప్పుడు వీటి నిద్రపోతాయి ఇవి రాత్రిపూట ఎంతసేపు నిద్రపోతాయి దానికి నిద్రపోతాయి నిలబడి నిద్రపోతాయి కూర్చొని పండుకుంటాయి కూర్చొని ఇష్టం కొన్ని బంతాయి కొన్ని కూర్చొని బంతాయి కొన్ని నిలబడి నిద్రపోతాయి ఇప్పుడు మన ఇప్పుడు ఇవి ఎంత ఆహారం ఎంత తినాలో వాటికి తెలుసా మా ఇష్టం వచ్చినట్టుగా తినేస్తాయా లెక్క పత్రం ఉంటుందా మనం తెలుసుకోవాలి ఎంత తినేది మనకి తెలిసి ఉంటుంది రోజు చేస్తున్నాం కాబట్టి అవి ఒక కట్ట తింటుంటే కట్ట వేస్తాం రెండు కట్ట తింటుంటే రెండు కట్టలు వేస్తాం అంటే మనమే తెలుసుకోవాలి లేకుంటే ఎంత వేస్తే అంత తినేస్తాయి పండుకుంటాయి అట్ల మీద అప్పుడు ఖరాబు కదా అలాగా మనకల్లా మనం తెలుసుకొని అట్లా చేయాలి ఎందుకంటే తెలియదు కదా ఎక్కువ నిరిగిందంటే పండుకొని ఖరాబు చేస్తుంది ఇప్పుడు మనము మా లోకంలో చూస్తుంటాము కొంతమంది మనుషులు ఎంత చెప్పినా వినరు తర్వాత వాళ్ళతో మనం చెప్పి చెప్పి తలనొప్పి వస్తూ ఉంటుంది ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తూ ఉంటారు వాళ్ళకంటే మన పశువులు అంటే ఈ ఆవులు మెరుగేనా పర్వాలేదా ఆవుల మంచిది పెద్ద మాట్లాడరు గొడవలో పోతారు కొట్టుకుంటారు చంపుకుంటారు ఆటి కొద్దిగా మేపు వేస్తే చాలు మంచి ఆహారం వేస్తే పాలు బాగా సాగొచ్చు దాని ఉచ్చా అయినా పేడ అయినా ఎంత ఉపయోగపడుతుంది పొలాలకైనా చెట్లకైనా ఎరువులకు దేనికైనా దానికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఆవుల సేవ చేయడంలో నీకు ఎప్పుడైనా వీటి వల్ల ఇబ్బంది వచ్చిందా అంటే పొడవడం కానీ నీకు వాటి వల్ల ఏదైనా నష్టము ఇబ్బంది బాధ ఇంతవరకు నన్ను పొడవాలి పొడవాలి నన్ను పొడవు ఆయన అదేం బాధ అని వచ్చినా నేను కొట్టాను తిట్టినట్లు ఆయన నన్ను కొట్ట ఇంతవరకు పొడవలేదు తన్నలేదు కానీ ఇంతవరకు కొట్టలేదు అట్లా నాకు కొట్టాలంటే పాలన జరిగేది నేను చేసిన కాడ దేనికి చెడు చేయను ఎందుకంటే నాకు తెలుసు నేను చేస్తున్నా కాబట్టి నాకు కొట్టబుద్ధి కదా ఆవులు ఇప్పుడు కొంతమంది పశువుల్ని బండ్లకు కట్టేసి పొలంలో పని చేయించుకొని విపరీతంగా కొడుతుంటారు కదా అది ఎందుకు కొడతారు అలాగా కొంతమందికి రిస్క్ పడుతుంది చెప్పినట్టు వినట్లేదు అంటే వాళ్ళ కోపిక లేక వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళు ఎంత కోపం వస్తే అంత మాట వినదు అయ్యి వాళ్ళకి ఎంత కోపం వస్తే అంత మాట వినవు నీ కర్ర తీసుకొని ఆవును కొడుతుంటే అటు ఈ టూరు పోతుంది అది ఎందుకు ఉరుకుద్ది కొడుతుందని భయానికి మనం ఏమనుకుంటాం ఇది అటు ఇటు ఉరుకుతుందని మనకి అది ఉప్పు కొడతాం అది దానివల్ల వాళ్ళు అట్లా కొడుతుంటారు అది మాట అనేది మనం మంచిగా చూసుకుంటే అది మన మాట అంటుంది ప్రేమతోటే ఎక్కువ దారికి వస్తాయి కొడితే మళ్ళీ కొడితే మన మాట అయినది అటు ఉరుకుద్ది ఇటు ఉరుకుద్ది మనకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది
అంటే నాకన్నా నాగది నాకు కాదు జనాలకి అట్లా చేసేవాళ్ళకి అంటే కొంతమంది కోపిష్టి మనుషులు ఉంటారు కదా వాళ్లకు అనవసరంగా కోపం వచ్చి అది కూడా చూపిస్తారు కదా పశువుల మీద కొంతమంది బలంతం చేస్తారు పుట్టి పుట్టి దాన్ని అలవాటు చేసి చేస్తారు అట్లా ఇప్పుడు మాట ఇప్పుడు మనం ఆవుల్ని కొంతమంది ఎట్లు ఆడిస్తారు కదా ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతాయి నేర్పుతారు ఇప్పుడు మనం ఐదు నామోదుల్ని వీళ్ళు ఆడి డూడు బసవన్న వాళ్ళు ఆడికి నేర్పుతారు వాళ్ళు అట్లా నేర్పితేనే వాళ్ళ మాట ఉంటుంది లేకపోతే వాటికి మనం జాగ్రత్త మంచి చూసుకుంటే మనం మాట ఉంటుంది సరే సైదులు చాలా ధన్యవాదాలు అనేక విషయాలు చెప్పావు.